తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఇప్పుడు విజయం సాధించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి విపక్షానికి ప్రజల్లో ఆదరణ మొదలైంది అంటే సీఎం జగన్కు ఇబ్బందికర పరిణామంగాని చెప్పుకోవాలి సీఎం జగన్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు అయిన సందర్భంగా ఈ ఎన్నికలు ఆయన పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ప్రజల్లో వైసీపీకి ఎంత మద్దతు ఉంది ఏంటి అనేది ఎన్నికల్లో ఖచ్చితంగా చెప్పే అవకాశాలుంటాయి ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల మీద చాలా సీరియస్గా ఫోకస్ చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కొంతమంది నేతలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపణలు అధికార పార్టీలో ఎక్కువగా వినబడుతున్నాయి చాలామంది నేతలు పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రాకపోవడంతో సీఎం జగన్ కూడా వారి విషయంలో కాస్త సీరియస్గానే ఉన్నారు అని రాజకీయ వర్గాల మాట ఇక ఇప్పుడు కొంతమంది నేతలు పనితీరుకు సంబంధించి ఆయన కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నారు తిరుపతి పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలిచింది కాబట్టి వైసీపీ నేతలందరూ కూడా పని చేయాల్సిన అవసరం ఉంది కానీ చాలామంది నేతలు బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు మరికొంతమంది నేతలు చెన్నైలో ఉండే వ్యాపారాలు చేసుకోవడం ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలకు ధైర్యం చెప్పి పనిచేసే నేతలు ఎవరూ లేరు కాబట్టి సీఎం జగన్ వారి మీద ఎక్కువగా ఫోకస్ చేశారని సమాచారం